దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గుడిమిట్టపల్లి శివాలయం అభివృద్ధికి పునర్నిర్మాణ కమిటీని ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దాతలు దాదాపు 80 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ దేవాలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 21 మంది కార్యవర్గంతో కమిటీని ఏర్పాటు చేసి ఊరికి ఈశాన్యంలో ఉన్న శివాలయాన్ని అభివృద్ధి పరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు నగునూరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి నేటి నుంచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు దాతలు భక్తి శ్రద్ధలతో తమ శక్తి మేర విరాళాలు ప్రకటించి శివాలయం పునర్నిర్మాణానికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు త్వరలోనే జీర్ణస్థితిలో ఉన్న ఈ శివాలయాన్ని అత్యంత అద్భుత దేవాలయంగా నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు ప్రజలందరూ సహాయ సహకారాలతో నిర్మాణం చేపడితే ఊరు అభివృద్ధి చెందుతుందని ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్మాణం చేపడితే ఊరు అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలతో విరాజిల్లుతారన్నారు నిర్మాణంలో దాతలు అందించిన ప్రతి రూపాయిని నిర్మాణానికి వినియోగిస్తామని బ్యాంకు ఖాతాను తెరిచి డబ్బులను దేవుడి సేవకు వినియోగించి కమిటీ సభ్యులతో పాటు ప్రతి ఒక్క పౌరుడు అడిగిన వారికి ఖర్చును కాగితం రూపంలో అందించేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ బిఆర్ఎస్ నేత ఆకుల నర్సన్న తదితరులు పాల్గొన్నారు 700 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి శివాలయం కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగి ఇది ఇప్పుడు ప్రస్తుతం జీర్ణ స్థితిలో ఉన్నటువంటి శివాలయం ఇది సుల్తానాబాద్ పట్టణానికి ఈశాన్య దిశలో ఉంది ఈ ఆలయం పునరుద్ధరించుకొని పట్టణాన్ని కూడా బాగు చేసుకోవాలన్న ఆలోచనతోని మరి పట్టణ ప్రజలందరూ ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు వారందరూ కూడా ఈ ఆలయం వద్దకు విచ్చేసి దీని పునర్నిర్మాణం కొరకు మరి ముందుకు రావడం జరిగింది అందున ఒక శివాలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం ఆ శివాలయ నిర్మాణం కొరకు లేదా వైష్ణవాల నిర్మాణం కొరకు కూడా చాలామంది భక్తులు తమకున్న శక్తి కొలది వారు మరి విరాళాలను ప్రకటించడం జరుగుతుంది కానీ ఒక జీర్ణస్థితిలో ఉన్నటువంటి శివాలయాన్ని పునరుద్ధరించడం అనేది చాలా గొప్ప విషయం మరి జీర్ణస్థితిలో ఉన్న శివాలయాన్ని పునర్నిర్మించినట్లయితే మరి ఒక 100 ఆలయాలను నిర్మించినటువంటి పుణ్యం దక్కుతుంది అది చాలా గొప్ప విషయం